ఆ ధర్మ సమావేశంలో పాల్గొన్న వారు ఎంత అదృష్టవంతులంటే, అందులో పాల్గొన్న వారిలో ఏ ఒక్కరూ కూడా దురదృష్టవంతుడు కాజాలడు. మరొకసారి నేను ఈ హదీసును షేర్ చేసి మీకు చూపిస్తూ ఉన్నాను. ఇదిగోండి, దేవదూతలు అంటారు, ఒక వ్యక్తి ధర్మ సమావేశంలో పాల్గొనే ఉద్దేశంతో రాలేదు, ఏదో వేరే ఉద్దేశంతో వచ్చాడు, కానీ అక్కడే కూర్చున్నాడు. అప్పుడు అల్లా అంటాడు, నేను అతన్ని కూడా మన్నించేశాను. ఫయకూల్, అల్లా అంటాడు, వలహు గఫర్తు, నేను అతన్ని కూడా మన్నించేశాను. హుముల్ ఖౌమ్, వారు ఎలాంటి వారంటే, లా యష్కా లహుమ్ జలీసున్, వారితో కూర్చున్నవాడు ఎప్పుడూ కూడా దురదృష్టవంతుడు కాడు, లేదా అల్లా యొక్క అనుగ్రహాలను పొందకుండా ఉండలేడు. ఇది విషయం.